బైబిల్లో యేసుప్రభు అతి ముఖ్యమైన ఆజ్ఞలు రెండు చెప్పారు. అవి ఒకటి, మన పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించడం. రెండు, మనల్ని వరే మన పొరుగువాడిని ప్రేమించడం. అయితే ఇలా చెప్పిన యేసుప్రభువును ఒకరు ఎవరు మన పొరుగువాడు అని అడిగితే ఆయన మంచి సమరైన వృత్తాంతం వారికి వివరించాడు. యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్తున్న బాటసారిని దొంగలు దోచుకుని పోగా యాజకుడు లేవీయుడు దాటిపోయారు. కానీ సమరయుడు అతన్ని ప్రేమించి చేరదీశాడు. యేసుప్రభువు మనల్ని కూడా ఇలాగే చేయమంటున్నాడు. ఈ భాగాన్ని మనం బైబిల్లో లూకా 10:25-37 వచనాల్లో చూడవచ్చు. ఒక వ్యక్తి మంచి సమరయంలో ఉండాలి అంటే మొదట అతడు క్రీస్తు ప్రేమతో నింపబడాలి. ఇలా క్రీస్తు ప్రేమతో నింపబడిన ఒక వ్యక్తి తాను చనిపోతూనే సువార్త చేసి ఎందరినో నిత్యరాజ్యం వైపు నడిపించాడు. అతడే క్రీస్తు ప్రేమతో వెలిగింపబడిన మంచి సమరయుడు, టైటానిక్ లాస్ట్ హీరో జాన్ హార్పర్. జాన్ హార్పర్ గారు 1872 May 29 స్కాట్లాండ్లోని హౌస్టన్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు పేదవారైనా సరే చాలా భక్తిగా జీవించేవారు. వారి ప్రార్థన భక్తి వలన జాన్ హార్పర్ గారు తన 14 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. కుటుంబ పేదరికం కారణంగా జాన్ హార్పర్ గారు చిన్ననాటి నుండి మిల్లులో కూలీగా పనిచేసేవారు. ఒక పక్క మిల్లులో పనిచేస్తూనే నమ్మకంగా దేవుని పరిచర్ చేయడం వలన తన 18 ఏటనే ఈయనకు ఒక బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా అవకాశం లభించింది. అప్పటి నుండి పాస్టర్గా ఈయన జీవితం మొదలైంది. చాలా ప్రార్థన పొడ్డైన జాన్ హార్పర్ గారు ప్రసంగం చేస్తే విన్నవారి హృదయాలు కదల్చబడి పరిశుద్ధాత్మ ప్రేమతో బ్రతుకులు మార్చుకుని క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించేవారు. ఈయన ప్రైజ్లీ రోడ్లోని బాప్టిస్ట్ చర్చ్కు మొట్టమొదటిసారిగా పాస్టర్గా నియమించబడ్డారు. ఆ తర్వాత ఆ సంఘం 25 మంది నుండి 500 కాగా దానిని ప్లాంటేషన్ రోడ్లోనికి మార్చివేశారు. ప్రస్తుతం ఈ చర్చ్ను జాన్ హార్పర్ గారి జ్ఞాపకార్థం హార్పర్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని పిలుస్తున్నారు. అయితే జాన్ హార్పర్ గారికి టైటానిక్ దుర్ఘటన జరగక మునుపు కేవలం 39 సంవత్సరాల వయసు మాత్రమే. ఆయనకు వివాహం జరిగింది, కానీ వారికి యానీ జెస్సీ అనే బిడ్డ పుట్టగానే భార్య చనిపోయింది. దానితో ఒంటరి వాడైన జాన్ హార్పర్ ఎలాగైనా తన బిడ్డను చాలా చక్కగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ దుర్ఘటన జరగక మునుపు జాన్ హార్పర్ గారి కూతురు యానీకి కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. ఎక్కడో లండన్లో సేవ చేస్తున్న జాన్ హార్పర్ గారి పరిచర్య గురించి అమెరికాలో చికాగోలో మూడీ చర్చి వారు విని మొట్టమొదటిసారిగా 1910 3 నెలలు ఉద్యోగ సభలు ఏర్పాటు చేసి దానికి ప్రసంగం చేయడానికి జాన్ హార్పర్ గారిని ఆహ్వానించారు. ఆ 3 నెలలు జాన్ హార్పర్ గారు చేసిన పరిచర్య అక్కడ ఎంతో ఉద్యమం తీసుకువచ్చింది. ఎందరో ప్రజలు దేవుని చెంతకు మరలట చూసిన వారు మరలా 1912 తిరిగి కూడుకలు ఏర్పాటు చేసి జాన్ హార్పర్ గారిని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు జాన్ హార్పర్ గారు లండన్ నుండి చికాగోకు టైటానిక్లో ప్రయాణం మొదలుపెట్టారు. దీనిలో ఈయనతో పాటు ఈయన 6 సంవత్సరాల కుమార్తె యానీ, ఈయన చెల్లెలు ఆమె కుమార్తె ప్రయాణిస్తున్నారు. ఆ కాలంలో ఈ టైటానిక్ షిప్ ఒక పెద్ద అద్భుతం. దీనిని కలిగి ఉన్న వ్యక్తి ఇది అస్సలు మునగనే మునగదు అని గొప్పగా చెప్పాడు. ఈ పడవలో మొత్తం ఆ రోజు 2224 మంది ప్రయాణిస్తున్నారు, వీరు కాకుండా పడవ సిబ్బంది. ఇంత గొప్ప ఓడ కలిగి ఉన్నందుకు ఓడ యజమానికి గర్వం, దీనిని నడుపుతున్నందుకు ఓడ కెప్టెన్కు దాని సిబ్బందికి గర్వం. అందుకే ఎంతో గొప్పదైన ఈ పడవ అర్ధంతరంగా నీట మునిగింది. 3000 మందికి పైగా జనాభా ఉన్న ఈ పడవలో కేవలం 1200 మందికి మాత్రమే లైఫ్ బోట్లున్నాయి. అలాగే మంచుకండలు వస్తున్నాయని సంకేతాలు వచ్చినా వాటిని వీరు చెవిని పెట్టలేదు. దీంతో సరిగ్గా టైటానిక్ ఓడ 14:11 ఒక మంచు దిబ్బను అట్లాంటిక్ మహాసముద్రంలో ఢీకొంది. నెమ్మదిగా మునగడం ప్రారంభించి 2:40 తర్వాత పూర్తిగా మునిగిపోయింది. ఆ రాత్రి పడవ మంచుకొండను ఢీకొని మునిగిపోతున్నప్పుడు జాన్ హార్పర్ గారు తన బిడ్డను దుప్పటితో చుట్టి తన చెల్లెలకు అందించి వారిని ఒక లైఫ్ బోట్లో ఎక్కించారు. ఆ తర్వాత పిల్లలు, ఆడవారు, రక్షణ పొందవారు లైఫ్ బోట్లో ఎక్కండి అంటూ తిరిగి పడవ వైపు పరిగెట్టారు. బహుశా నాకు తెలిసి ఆయనకు ఆ రోజే తన జీవితంలో ఈ భూమిపై చివరి రోజు అని తెలుసుండాలి. అందుకే తాను ఎంతో ప్రేమించే, ఎంతో గొప్పగా పెంచాలి అనుకున్న తన కూతుర్ను అనాథగా మిగిలిపోతుంది అని తెలిసి ఆమెను చివరిగా ముద్దు పెట్టుకుని తన చెల్లికి అందించాడు. ఆ సమయానికి ఆమె నిద్రపోతుంది. వాడలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోండి, ఆయన మన కోసం, నా కోసం, నీకోసం తన ప్రాణం పెట్టాడు అంటూ సువార్త చేయడం ప్రారంభించాడు. ఇదే సమయంలో తన పక్కనే ఉన్న ఒక వ్యక్తిని చూసి నీవు రక్షణ పొందావా అని అడగ్గా అతడు లేదు అని బదులిచ్చాడు. దానికి వెంటనే జాన్ హార్పర్ గారు తన లైఫ్ జాకెట్ని తీసి అతనికిచ్చి ఇది నాకంటే నీకే అవసరం అని ఇచ్చేశాడు. ఆ తర్వాత పడవ నీటిలో మునిగిపోయాక కూడా
ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు ఆ ఎముకలు కొరికే నీటిలో ఈదుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోండి, ఆయన నిన్ను రక్షిస్తాడు. బహుశా ఈ నీటిలో నుండి నీ ప్రాణం నువ్వు కాపాడుకోలేకపోవచ్చు, కానీ కళ్ళు తెరిస్తే నిత్య నరకంలో పడకుండా నిత్య జీవాన్ని పొందుకుంటావు అంటూ ఒక్కొక్కరిగా అందరి వద్దకు వెళ్ళి ఆ గడ్డకట్టిన నీటిలోనే సువాత చేశాడు. తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఏమాత్రం భయపడక తనకు దక్కే నిత్యజీవం అక్కడి ప్రజలందరూ పొందుకోవాలని అక్కడి వారందరికీ సువార్త ప్రకటించి ఆ అట్లాంటిక్ మహాసముద్రంలోనే జలసమాధి అయిపోయారు. మీకు తెలుసా, ఆ రోజు రాత్రి దాదాపుగా 1500 మందికి పైగా జనం జలసమాధి అయిపోయారు. ఆ పడవలో ప్రయాణించిన ప్రతి ముగ్గురికి ఇద్దరు మరణించారు. కానీ జాన్ హార్పర్ గారి సువార్త వలన చాలామంది బహుశా నిత్యజీవం పొందుకుని ఉంటారు. మీకు తెలుసా, జాన్ హార్పర్ గారు చివరిగా ప్రకటించిన సువార్త మాటలు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అపొస్తలుల కార్యం 16:31. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ దుర్ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత టైటానిక్లో రక్షింపబడిన వారు కెనడాలో సమావేశం అయ్యారు. అందులో ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా చెప్పాడు, నేను జాన్ హార్పర్ గారు సువార్త చేసి రక్షించిన వారిలో చివరి వ్యక్తిని. ఆయన నీటిలో ఆ ఎముకలు కొరికే చలిలో ఒకరి దగ్గర నుండి ఒకరి దగ్గరకు వెళ్తూ యేసుక్రీస్తును విశ్వసించమని చెప్తున్నారు. నా దగ్గరకు వచ్చి చెప్పారు, కానీ నేను లేదు అని చెప్పా. ఆయన మరలా ఇంకొంతమంది వద్దకు వెళ్ళి తిరిగి నా వద్దకు వచ్చారు. ఈసారి మరలా అడిగారు, కానీ ఈసారి క్రింద నీటిని చూసి ప్రాణం పోతుందనే భయంతో నేను విశ్వసిస్తున్నా అని చెప్పా. ఆయన ఇంకా ఈదలేక నా కళ్ళ ముందే నీట మునిగారు. ఆ తర్వాత రెస్క్యూ టీం వారు రక్షించగా ప్రాణాలతో బయటపడ్డా. అక్కడ 1500 మందిని జల్లెడ పట్టగా బ్రతికిన 6 నేనొక్కడిని అంటూ తన సాక్ష్యం చెప్పాడు. చూసారా, జాన్ హార్పర్ గారి జీవితం, ఆయన క్రీస్తు ప్రేమచే వెలిగింపబడిన నిజమైన మంచి సమరయుడు. అవును, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. తన 14 వయసుకి రక్షింపబడిన ఈయన చిన్నప్పటి నుండి మిల్లులో కూలీగా కష్టమైన పని చేస్తూనే దేవుని పరిచర్య చేశారు. ఆ తర్వాత పాస్టర్గా మారి వివాహం జరిగి భార్య మరణించగా తన బిడ్డను చాలా చక్కగా చూసుకోవాలి అని ఆశపడ్డాడు. అందుకే వేరొక వివాహం కూడా చేసుకోలేదు. కానీ ఆ రాత్రి తన కూతురు అనాథగా మారిపోతుందని తెలిసి తనను తాను రక్షించుకునే అవకాశం దొరికినా దాన్ని వదులుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, తన బిడ్డను దేవుడు చూసుకుంటాడని, ఇక్కడ తాను కళ్ళు మూస్తే దేవుని రాజ్యంలో తెలుస్తానని. చివరికి తనకు ఉన్న చివరి అవకాశం ఆ లైఫ్ జాకెట్ను కూడా రక్షణ పొందుకొని వేరొక వ్యక్తికి అందించాడు. నిజంగా ఇలా చేయాలి అంటే సామాన్య మానవుడికి వల్ల కాదు, కేవలం క్రీస్తు ప్రేమ మాత్రమే ఈ కార్యం చేస్తుంది. ఎందుకంటే తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టిన వాడికంటే గొప్ప స్నేహితుడు ఉండరని బైబిల్ చెప్తుంది. అందుకే యేసుప్రభు పాపులమైన మన కోసం ఇంకా మనం పాపులమై ఉండగానే ప్రాణం పెట్టాడు. అందుకే ఈ క్రీస్తు ప్రేమ జాన్ హార్పర్ గారిని కూడా బలవంతం చేసింది. అదే ఈ అందరినో సిలువుపై దొంగ రక్షింపబడినట్టు కృప పొందుకునేలా, చివరి సమయంలో రక్షణ పొందుకునేలా జాన్ హార్పర్ గారిని ప్రేరేపించింది. చూసారా క్రీస్తు ప్రేమ? మరి మీరెవరికైనా క్రీస్తు ప్రేమను పరిచయం చేశారా? జాన్ హార్పర్ గారి లాగానే ఎందరో వ్యక్తులు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ సువార్త చేస్తున్నారు. మరి మీరెప్పుడైనా సువార్త చేశారా? అయితే ఇప్పుడే వెళ్ళి దేవునికి ప్రార్థన చేయండి, ఆయన పని చేయాలని, ఆయన ప్రేమను ప్రకటించడానికి అవకాశం రావాలని, అలాగే ఆయన సువార్త చేస్తున్న వారి శ్రమకు ఫలితం రావాలని. దేవుడు మనల్నందరినీ దీవించునుగాక. నిత్యం యేసుక్రీస్తు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.